మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. ఆస్ట్రేలియాలో పై చదువులు చదవాలని, ఇక్కడే స్థిరపడాలని ప్రతి ఏడాది చాలా మంది విద్యార్థులు ఆస్ట్రేలియాకి వస్తూ ఉంటారు. అలా ఇండియా నుండి ఆస్ట్రేలియాకి మాస్టర్స్ చేయడం కోసం వచ్చిన ఒక విద్యార్థినే ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ఆస్ట్రేలియాలో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, అలాగే మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా మరెన్నో ప్రశ్నలు మనం ఆ స్టూడెంట్ అడిగి తెలుసేసుకుందాం. ఇక ఆలస్యం దేనికి, పదండి వెళ్ళిపోదాం. నీ పేరేంటి? సూర్య. హాయ్ సూర్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, మీరు? నేను బాగున్నాను. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అలా కూర్చొని మాట్లాడుకుందామా? తప్పకుండా, ఒక 5 మినిట్స్ అక్క వస్తున్నాను. ష్యూర్, నో ప్రాబ్లం. సో సూర్య, చెప్పు, మాస్టర్స్ అనగానే మనకి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, మరి నువ్వు ఆస్ట్రేలియానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? కంపేర్ చేసుకుంటే కనుక యూఎస్, కెనడా కూడా లైక్ వెదర్ కండిషన్స్ ప్రకారం కానీ ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అంటే వెదర్ వైజ్ ఏమో స్నో చూడడానికి చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ వైజ్ అంటే ఏమో చిన్నప్పటి నుంచి కూడా అందరూ ఎక్కువ శాతం యూఎస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అవును, కానీ ఇప్పుడు రానున్న నేను రావడం కానీ లేకపోతే నా తర్వాత రావడం కానీ ఆస్ట్రేలియా కూడా ఎడ్యుకేషన్ చాలా బెటర్ అయ్యింది, ప్లస్ ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా సేమ్ మన ఇండియాలానే ఉంటాయని చెప్పి ఇక్కడ సెట్ చేసుకున్నాను. కంపేర్ టు యూఎస్, యూకేతో పోలిస్తే కనుక ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాను. ప్లస్ ఇంకా మనకి ఎడ్యుకేషన్ అవ్వగానే పిఆర్ కూడా ఛాన్సెస్ చాలా ఈజీగా వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను. ఓహో, బాగానే ప్లాన్ చేసుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ మరి మాస్టర్స్ ఏ యూనివర్సిటీలో చేస్తున్నావు, అలాగే ఇండియాలోని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇక్కడ వచ్చేసి నేను మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేస్తున్నాను అక్క, లాటర్ ఆఫ్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇండియాలో వచ్చేసిన బ్యాక్గ్రౌండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అక్క నాది. ఓకే, సో ఇంకా సేమ్ స్ట్రీమ్ లోనే వెళ్దామని చెప్పి అలానే వస్తాను అక్క నేను. ఓకే, బ్యాచిలర్స్ ఏ ఇయర్ లో కంప్లీట్ చేసావు అండ్ ఆస్ట్రేలియాకి ఎప్పుడు వచ్చావు? నాది 2022 లో అయిపోయింది అక్క బ్యాచిలర్స్. ఓకే, విదిన్ 6 మంత్స్ పీరియడ్ లో వెంటనే అంటే ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయకుండా తొందరగా ఫినిష్ చేద్దామని చెప్పి పీటీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఓకే విదిన్ 6 మంత్స్ లోనే వీసా కూడా అప్లై చేస్తాను. 10-15 డేస్ లోపల వీసా కూడా గ్రాంట్ అయిపోయింది, ఇంకా తొందరగా ఇంకా ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాను అక్క. ఇంకా మెల్బోర్న్ లో ల్యాండ్ అయిపోయావు అంతే. సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, కాలేజ్ అకామిడేషన్ లో ఉంటున్నావా లేదు అంటే ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నావా? ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ క్లేటన్ ఒక సబర్బ్ ఉంటుంది అక్క, అక్కడ మా ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను. ముందు అయితే కాలేజ్ అకామిడేషన్ ఉందాం అనుకున్నాను, కాలేజ్ కూడా దగ్గర ఉంటుంది అని చెప్పి. దాని తర్వాత చూసేసరికి దాని ఎక్స్పెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్క. ఇంకా అలా ఇంకా ఫ్రెండ్స్ తో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది, హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను. డెఫినెట్ గా ఫ్రెండ్స్ తో ఉంటే నీకు హోమ్ సిక్నెస్ కూడా అనిపించదు కదా. మరి ఇప్పుడు నువ్వు పార్ట్ టైం ఎక్కడ చేస్తున్నావు? నేను వచ్చేసి ఇక్కడ సౌత్ మెల్బర్న్ లో వర్క్ చేస్తున్నాను అక్క నేను. ఓకే, మరి నువ్వు ఇప్పుడు ఉంటున్న అకామిడేషన్ నీకు కాలేజ్ కి పార్ట్ టైం కి దగ్గరేనా? నేను నాది వచ్చేసి సిటీ సెంటర్ లో ఉంటుంది అక్క నాది. సో నా పార్ట్ టైం కానీ లేకపోతే నా కాలేజ్ కానీ సిమిలర్ డిస్టెన్స్ ఉంటుంది అక్క నాది. ఓకే, మేనేజబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మేనేజబుల్. ఓకే, ఇక్కడ నీ లైఫ్ ఎలా ఉంది, అలాగే అసలు నువ్వు ఆస్ట్రేలియాకి రాగానే నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇక్కడ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే అక్క రాగానే జాబ్ దొరకడం చాలా కష్టమైపోయింది అక్క. అవును, అంటే యావరేజ్ గా ప్రతి స్టూడెంట్ కూడా వెంటనే డాక్యుమెంట్ దొరకదు కదా, చాలా అదృష్టం. మినిమం 1 మంత్ అయితే పడుతుంది అంటారు. తప్పకుండా, కానీ నేనైతే కనుక నాకు యూనివర్సిటీ దగ్గర నుంచి తెలిసిన ప్రతి ఒక్క స్టోర్ దగ్గర కూడా నా రెజ్యూమ్స్ పంచి పెడుతూ నా అవైలబిలిటీ మొత్తం అంతా వాళ్ళకే ఇస్తూ ప్రతి చోట అడిగి అడగకుండా అందరిని అడిగి అది కొంచెం చాలా ఇబ్బంది అయింది అక్క నాకు రాగానే. ఇంకా తర్వాతకి రెజ్యూమ్స్ ఇస్తూ వెళ్తుంటే లక్లీ సౌత్ మెల్బర్న్ లో ఇక స్పాట్ బార్ లో దొరికింది అక్క నాకు జాబ్. దాని తర్వాత లైఫ్ అంతా ప్రాబ్లమ్ గానే లీడ్ చేస్తూ వచ్చాను. ఫైనల్ గా కష్టపడి జాబ్ అయితే తెచ్చేసుకున్నావు. మరి ఇక్కడ నీ జాబ్ ఏంటి? నేను ఇక్కడ క్యాజువల్ ఎంప్లాయ్ గా వచ్చాను అక్క. వర్క్ చేస్తూ అన్ని నేర్చుకుంటూ షిఫ్ట్ సూపర్వైజర్ గా టీమ్ అయ్యాను అనమాట అక్క నేను. వెరీ గుడ్. సో ఇంకా అలా నార్మల్ గా లైక్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ, ఆర్డర్స్ ప్రిపరేషన్ కానీ, లైక్ స్టాక్ ఆర్డర్స్ అన్ని రిసీవ్ చేసుకుంటూ ఇంకా లైక్ జనరల్ బేసిస్ మీద అన్ని చేస్తాను అక్క నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ నువ్వు వీక్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు? ఇప్పుడు నాకు సెమ్ బ్రేక్ నడుస్తుంది అక్క ప్రెసెంట్లీ. సో నేను 48 అవర్ పర్ వీక్ అయితే వర్క్ చేస్తున్నాను అక్క. ఒక నార్మల్ గా కోర్స్ స్టార్ట్ అయిపోతే 24 పర్ వీక్ వర్క్ లిమిటేషన్ అవర్స్ లో వర్క్ చేస్తాను అక్క. అంతే కదా, మరి నువ్వు కాలేజ్ మేనేజ్ చేయాలి, పార్ట్ టైం మేనేజ్ చేయాలి అంటే కొంచెం అవర్స్ తగ్గించాల్సి వస్తుంది. నీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ అవుతున్నాయా అండ్ కాలేజ్ ఫీజ్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాకు నార్మల్ గా కోర్స్ స్టార్ట్ అయినప్పుడు అయితే 24 పర్ వీక్ కాబట్టి నా రూమ్ రెంట్స్ కానీ లేకపోతే నా గ్రాసరీస్ కానీ సరిపోతున్నాక ఈ సెమ్ బ్రేక్ ఆ టైంలో అయితే కనుక నా కాలేజ్ ఫీజ్ కి వెనకాల వేయడం కానీ అంటే నా అదర్ ఎక్స్పెన్సెస్ తగ్గించేసి ఇంకా మెయిన్ వచ్చింది స్టడీస్ కోసం కాబట్టి దానికి సేవ్ చేస్తూ ఉంటాను అక్క. ఆల్రెడీ సేవింగ్ మెంటాలిటీ కూడా ఉంది నీలో. అంతే, ఇక్కడికి మనం ట్రావెల్ ఎలా చేస్తావు? నేను బై ట్రైన్ వస్తానక్క. లైక్ స్టూడెంట్స్ కి మెల్బోర్న్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అక్క మోస్ట్లీ, ఎందుకంటే విత్ ఇన్ సిటీ అయితే ఫ్రీ ఉంటుంది మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా.
ప్లస్ అందుబాటులో కూడా ఎవ్రీ 2-3 మినిట్స్ కి ట్రైన్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది అంటావు సిటీలో. ఫ్యూచర్ లో కూడా కార్ కొందామని డిసైడ్ అవుతున్నాక ముందు ముందు చూడాలి. ఓహో, గుడ్ లక్, మంచి కార్ కొనుక్కో. ష్యూర్ అక్క. నువ్వు ఆస్ట్రేలియా వచ్చి 1 ఇయర్ పైన అయిపోతుంది కాబట్టి మన ఫ్యూచర్ స్టూడెంట్స్ కి ఏదైనా సజెషన్స్ ఇస్తావా? అంటే లైక్ సజెషన్ అంటే నా ఎక్స్పీరియన్స్ తోనక్క, లైక్ పిఆర్కి సరిపడే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటూ లేకపోతే రీజనల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటూ ఆ కోర్సెస్ ఏదైతే తీసుకుంటామో అది మన పిఆర్ ఆబ్లిగేషన్స్లో ఉంటాయా ఉండవా అవన్నీ సెలెక్ట్ చేసుకుని ముందు జాగ్రత్త అన్ని సెట్ చేసుకుని వస్తే బెటర్ అనుకుంటున్నాను అక్క. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాగానే అన్ని మనకు అనుకూలంగా అయితే ఏమి ఉండవాక, సో నా ఇనిషియల్ స్టేజ్లో కష్టాలను ఎవరికైనా తప్పవాక. మీ స్టూడెంట్ లైఫ్ గురించి, పార్ట్ టైం జాబ్ గురించి, అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అన్నిటి గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సూర్య. ఆస్ట్రేలియాలో నీ ఫ్యూచర్ కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఆస్ట్రేలియాకి స్టూడెంట్ గా వద్దాం అనుకుంటూ ఉంటే మీరు చూస్ చేసుకోబోయే యూనివర్సిటీ, కోర్స్ మరియు ఏరియా మూడు కూడా ఫ్యూచర్ లో పిఆర్ కి హెల్ప్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ఆస్ట్రేలియాకి వచ్చేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఆస్ట్రేలియా గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.